వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన సీఎం జగన్ ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. కేసు మూసివేతకు 3 లక్షల రూపాయల డిమాండ్. లంచం తీసుకుంటూ దొరికిన కుషాగూడ సిఐఎస్ఐ. నందిగామ సిఐ హనీష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న 255 వాటర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు ఆలయాల్లో పూజలు జరిపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా యువనేతలు. ఈవీఎంలను ఎత్తుకళ్లి నీటి కుండలో పడేసిన గ్రామస్తులు. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. హనుమాన్ మాలాదారులు భక్తులతో కిటకిటలాడుతున్న భద్రాద్రి రామయ్య సన్నిధి. టీమిండియా శిబిరంలో చేరిన కోహ్లీ. నేడు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఏకైక వార్మప్ మ్యాచ్. గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించిన భారత జీడీపీ 8.2% నమోదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. కుటుంబంతో పాటు మే 17 లండన్ వెళ్లిన జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు. పార్టీ అధినేతకు స్వాగతం చెప్పేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు ఎయిర్పోర్టు బయట బార్లు తీరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలతో సీఎం జగన్ కు స్వాగతం పలికారు. 15 రోజుల పాటు సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో లండన్, స్విట్జర్లాండ్ పర్యటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఆయన లండన్ వెళ్లారు. కాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ నేరుగా తాడేపల్లిలోనే తన నివాసానికి చేరుకున్నారు. ఈరోజు పార్టీ నేతలతో జగన్ భేటీ కానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 4 ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నట్లు వెల్లడించారు. తాను విదేశీ పర్యటనలో ఉన్న ఈ 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలపై చర్చ జరుపుతారని సమాచారం. నమోదైన కేసును మూసివేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సిఐఎస్ఐ మరో వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. హైదరాబాద్ లోని కుషాయిగూడలో జరిగింది ఘటన. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కుషాయిగూడలోని వాసవి శివనగర్ కాలనీలో స్థలం ఏ విషయంలో ఓ మహిళకు స్థానికంగా నివసించే సింగిరెడ్డి భరత్రెడ్డికి మధ్య వివాదం నడుస్తోంది. మహిళ ఫిర్యాదుతో ఏప్రిల్లో భరత్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ భరత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు కేసు మూసివేసేందుకు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ మొత్తంలో కొంత సిఐ జి వీరస్వామికి ఇవ్వాల్సి ఉంటుందని ఎస్ఐ షేక్ షఫీ చెప్పారు. కుషాయిగూడకి చెందిన ఉపేందర్ ఈ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించాడు. పోలీసుల తీరుపై భరత్రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. నిన్న ఈసీఐఎల్లోని భారత ఆఫీసులో ఉపేందర్ 3 లక్షల రూపాయల నగదు తీసుకుంటూ ఉండగా మాట వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ వీరస్వామి ఎస్ఐ షఫీ చెప్పడంతోనే తాను డబ్బు తీసుకున్నట్టు చెప్పడంతో ఏసీబీ అధికారులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాత్రి వరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో సోదాలు నిర్వహించారు.
రంగారెడ్డి రేంజ్ ఏసీబీ. మాకు ఒక ఫిర్యాదు అందిందంటే ఏంటి అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఈసీఐలోనే ఉంటాడు, ఆయనకి చిగ్రిపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించి ఆయన యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది. అయితే మా ల్యాండ్ లార్డ్ ట్రెస్పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఆ కంప్లైంట్ని ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది, ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ట్రెస్పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రెండు కేసులు కూడా ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది అగెన్స్ట్ ది భరత్ రెడ్డి. సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ రెండు కేసుల్లో భాగంగా 41A నోటీసెస్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంతలోనే కంప్లైంట్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆనరబుల్ హైకోర్టు యొక్క ఆర్డర్స్ తీసుకొని 41A ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నారు. సో దాని తర్వాత ఈ 41A నోటీసెస్ ఇస్తున్నప్పుడు ఒక మధ్యవర్తి కూడా ఇందులో ఎంటర్ అయ్యాడు. ఆ మధ్యవర్తి పేరు ఉపేందర్. ఇట్లా మీరు ఒకవేళ దాదాపు 3 లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసెస్ రెండు కూడా నిలిపోవచ్చు చేపిస్తాము అది అంటే మీరు చెప్తే అది నడవదు కదా మాకు కన్సర్న్ అఫీషియల్స్ చెప్పాలి అంటే అతను ఎస్ఐ గారిని పిలిపించడం జరిగిందండి. ఆ ఎస్ఐ గారు వచ్చేసి 3 లక్షల రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్లో. దీంట్లో మరి మరి ఇన్స్పెక్టర్ గారి గురించి అడిగితే ఇన్స్పెక్టర్ గారిని నేను చూసుకుని ఆయనకు ఎందులో పాత్ర ఉంది ఆయనకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత కంప్లైంట్ కూడా కలిసినప్పుడు ఈ విషయం అతనికి నిరూపణ అయ్యింది. దాని తర్వాత అవి వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా 3 లక్షల రూపీస్ డిమాండ్ చేస్తున్నారు, ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అని అంటే దాన్ని బేస్ చేసుకొని ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు 3 లక్షల రూపీస్ ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ ఏజెంట్ ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకున్నప్పుడు దానికి పట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఎంసీఏ ఎంబీఏ కోర్సుల ప్రవేశాల కొరకు నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ హుసేన్ రెడ్డితో కలిసి పరీక్షా ఫలితాలను ఆయన విడుదల చేశారు. అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే ఎక్కువ మంది క్వాలిఫై అయి ఉన్నారు ఈ ఐసెట్ ఎగ్జామినేషన్లో. 20,296 మంది అబ్బాయిలు క్వాలిఫై అయితే 22,688 మంది అమ్మాయిలు ఈ ఐసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అంటున్నారు. ఈ మధ్యకాలంలో గత 2 ఏళ్ళుగా మనం ట్రెండ్ చూసుకుంటుంటే అబ్బాయిల కంటే ప్రతి అంశంలో కూడా అమ్మాయిలు ఎక్కువ నెంబర్లో కాలేజీ అడ్మిషన్స్ కావచ్చు లేదంటే క్వాలిఫయింగ్ దగ్గర కావచ్చు పర్సంటేజ్ల దగ్గర కావచ్చు ముందుకెళ్తున్నారు. సో ఇది ఒక విధంగా రాష్ట్రంలో శుభ పరిణామాన్ని అనుకుంటున్నాం మనం. ఈ శుభ పరిణామాన్ని స్వాగతిస్తూ ఈ ఎస్కే యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరీ ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ హుస్సేన్ రెడ్డి గారిని కన్వీనర్ మురళీకృష్ణ గారిని నా ఆప్షే మిత్రులు సుధీర్ రెడ్డి గారిని అభినందిస్తూ ఫ్లాలెస్గా అంటే ఎటువంటి తప్పులు లేకుండా ఐసెట్ ఎగ్జామినేషన్ని ఎలాంటి క్రిటిసిజం లేకుండా ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా చాలా ట్రాన్స్పరెంట్గా క్లీన్గా కండక్ట్ చేసిన ఎస్కే యూనివర్సిటీకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ. భద్రాద్రి రామయ్య సన్నిధి హనుమాన్ మాలాదారులతో కిటకిటలాడుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా మాలాదారులు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భద్రాచలానికి కదిలి వస్తున్నారు. హనుమ భక్తులతో రామాలయంలోని క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో మంచినీటి సదుపాయం, ఉచిత దర్శనం, లడ్డు ప్రసాదాల కోసం 3 చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా పోలీసులు అదనపు బలగాలు సిద్ధంగా ఉన్నాయని రామచంద్రాపురం డీఎస్పీ పి రామకృష్ణ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక కలోపు సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నా, రాస్తారోకలు వంటి కార్యక్రమాలు చేపడితే పోలీసులు ఎలా ప్రతిస్పందిస్తారో లైవ్లో నమూనా కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతి భద్రతలు అదుపు తప్పితే పోలీసులు తీసుకునే చర్యలు కళ్లకు కట్టినట్లు చూపించారు. గెలుపోటములకు సంబంధించి రెండు పక్షాల్లో అలజడులు సృష్టించే వారు ఉంటారని, వారికి చట్టం చుట్టం కాదనే విషయం అవగత అవ్వాలన్నారు. ప్రజలకు పోలీసులు ఏ విధంగా రక్షణ కల్పిస్తారనే దానిపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కొంతమంది పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకారుల రూపంలో ఉద్యమాన్ని చేపట్టగా వారిని పోలీసులు అదుపు చేయడం కళ్లకు కట్టినట్టు చూపించారు. ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు. పోలీసులపై రాళ్లు నవ్వడం, వారిపై లాఠీచార్జ్ వంటి దృశ్యాలు వాస్తవంగా నాటకీయంగా చూపించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడిన సమయంలో ఎలాంటి అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తే తమ వైపు నుండి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అసాంఘిక శక్తులు అయా గుంపుల్లోకి చొరబడి అలజడి సృష్టిస్తారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తారని, అలాంటి వారిపై రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతలు పరిరక్షించేందుకు కఠినంగా వ్యవహరిస్తామని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అమలాపురం బెటాలియన్ యార్ డిఎస్పీ పార్థసారథి, మున్సిపల్ కమిషనర్ బి రాము, టౌన్ సిఐ అఖిల్ జమా, రూరల్ సిఐ శ్రీధర్ కుమార్, 150 మంది పోలీసులు, 30 మంది సాయుధ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సంఘ విద్రోహ శక్తులు కానీ ఎవరు కూడా చట్టాన్ని వారి చేతుల్లో తీసుకోకుండా రేపు రాబోయే 4వ తారీఖు కౌంటింగ్ లో మీరందరూ కూడా మా శాంతి భద్రతకి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా ఈత దాడితే ఏ విధంగా పరిణామాలు ఉంటాయన్నది కూడా మీకు ఈరోజు కళ్ళ కట్టినట్టుగా చూపించడం అన్నది జరిగింది. ఈరోజు మనకి మున్సిపల్ కమిషనర్ గారు కూడా వాళ్ళ సివిల్ వారి యొక్క ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఫైరింగ్ ఆర్డర్స్ అన్ని కూడా ఇవ్వాలంటే ఈ సాయుధ దళాలకి, అలాగే ఎంఆర్ఓ వాళ్ళు, ఎంపీడీఓలు, అదేవిధంగా వీళ్ళంతా కూడా మాకు లీగల్గా కూడా వాళ్ళ యొక్క కోఆపరేషన్ కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనించి మీరందరూ కూడా శాంతి భద్రతలకు ఎవరు కూడా విఘాతం కలిగించకుండా పోలీస్ వారికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎటువంటి ఇవంచులకి జరిగినా సరే దానికి రివెంజ్ చాలా తీవ్రంగా ఉంటుంది. అవసరమైతే రౌడీ షీట్లు కూడా వాళ్ళ మీద ఓపెన్ చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడం. కాబట్టి మా యొక్క సన్నద్ధతను చూశారు. కాబట్టి మీరెవ్వరూ కూడా దయచేసి శాంతి భద్రతలకు సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్న లాండ్ ఆర్డర్ ఆఫీసర్లందరూ కూడా, అదేవిధంగా మన సాయుధ దళాల అధిపతి, మన మామలాపురం నుంచి వచ్చిన మన డిఎస్పీ గారు కూడా ఇప్పుడు మీ అందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. తమ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానంగా తిరుగుతున్నా, ఇల్లీగల్గా కార్యకలాపాలు జరుపుతున్నా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని బాలానగర్ ఏసీపీ హనుమంతరావు ప్రజలను కోరారు. సైబరాబాద్ సిపి బాలానగర్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పీజీఆర్ కాలనీ, ఎల్లమ్మ బండ ప్రాంతాలతో పాటు పలు ఏరియాల్లో 4 పోలీస్ స్టేషన్స్ కు సంబంధించిన 100 మంది సిబ్బంది సహకారంతో సుమారు 400 ఇళ్లలో తనిఖీలు నిర్వహించామని, 3 రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించామని బాలానగర్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. మన మీ బండునే కింద బండి పేపర్లే ఇస్తారా? మన బండి పేపర్ లేరా? వాళ్ళు లేరా? డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి దంపతులు ఇద్దరూ కలిసి బిక్కవోలు గ్రామానికి చెందిన శ్రీ వరసది వినాయక స్వామి వారి గుడికి వెళ్లి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు చోటుపల్ వలిగొండ యాదగిరిగుట్ట పోచంపల్లి నారాయణపురం మండల కేంద్రాల్లో దేవాలయాల్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా యువనేతలు ఎం బాలకృష్ణ,
వెంకట్ కుమార్ గౌడ్, ఏపూరి సతీష్, టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్తో మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిరుపేదలకు అండగా నిలిచి వాళ్ళ సమస్యలు ఎటువంటివైనా సరే పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నేతలు, నిరుపేద ప్రజలు పాల్గొన్నారు. కుప్పం పట్టణం పాతపేట విజయలక్ష్మి రోడ్లో నివాసం ఉంటూ స్వర్ణసాగరం దినపత్రిక నందు చిత్తూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ అనే విలేకరిని చంపుతానంటూ శాంతిపురం మండలం చినారిదొడ్డి పంచాయతీ కొత్తపేటకు చెందిన శివశంకర్ బెదిరిస్తున్నారంటూ సదరు విలేకరి కుప్పం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం అతను మాట్లాడుతూ శివశంకర్ ఆర్థిక ఇబ్బందులకు సాయం చేయాల్సిందిగా కోరిన సందర్భంగా కిరణ్ కుమార్ 10 లక్షల రూపాయలకు పూచీకత్తు ఉండి సాయం చేశామన్నారు. సదరు పైకం వసూలుకు గాను శివశంకర్ ఇచ్చిన చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా చెక్కు తగిన సొమ్ము లేకుండా బౌన్స్ అయిందని, ఈ సందేశం అందుకున్న శివశంకర్ చెక్కును డిపాజిట్ చేసిన కిరణ్ కుమార్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను బెదిరించడంతో పాటు విలేకరి అయిన కిరణ్ కు ఫోన్ చేసి నిన్ను చంపి జైలుకైనా పోతాను, నా చెక్కు డిపాజిట్ చేస్తావా అంటూ బెదిరించడం జరిగిందని తెలిపారు. నా పేరు కిరణ్ కుమార్. నేను స్వర్ణసాగరం డిస్ట్రిక్ట్ రిపోర్టర్గా కుప్పంలో ఉంటున్నాను. చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. నాకు పరిస్థితి బాగాలేక నా తెలిసిన వ్యక్తి రాళ్ళబూడుగూరు చిన్నారిదొడ్డి పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి నాకు డబ్బు కావాలి, నా ఈచర్ వాహనము జప్తు చేస్తా ఉన్నారు, డబ్బు అర్జెంటుగా కావాలా అని చెప్పి అనేదానికి, అతని పేరు పూర్తి శివశంకర్, అతనికి 10 లక్షల రూపాయలు నేను వేరే చోట పూచికత్తు ఉండి తీసి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు ఇవ్వమని చెప్పి నేను సంవత్సరం క్రితమే అడిగాను. రాళ్ళబూడుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ముందు కూడా పిలిచి మాట్లాడాము. నేను ఇచ్చేస్తాను అని నమ్మబలికినాడు. అయినా సంవత్సరం టైం ఇచ్చిన ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అందుకు అతను నాకు షూరిటీగా ఇచ్చిన చెక్కుని నేను ఈరోజు కుప్పంలో ఎస్బీఐ కంపుకోర్ బ్రాంచ్లో ప్రజెంట్ చేశాను. అది చెక్కు బౌన్స్ అయ్యింది అనేసి అతనికి మెసేజ్ పోయిన వెంటనే నా ఇంటి దగ్గరకు వచ్చి, నేను లేని సమయంలో నా కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి అయ్యేలాగా వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ తలుపులను కొట్టేస్తూ నా ఇంట్లో వాళ్ళంతా బాగా బెదిరించి చంపేస్తానని చెప్పి బెదిరించున్నాడు. తర్వాత నేను అక్కడ అవైలబుల్లో లేకపోవడంతో నాకు ఫోన్ చేసి, నిన్ను చంపేస్తా, నిన్ను నరికి చంపేసైనా జైలుకి పోతాను కానీ నిన్ను వదిలిపెట్టలేదురా, నా మీదే కేసు పెడతావా, నా చెక్కే ప్రజెంట్ చేస్తావా అంటూ నోట్లో చెప్పుకోలేని వల్గర్ లాంగ్వేజ్తో నన్ను తిట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. నాకు ఇప్పుడు ప్రాణ భయంతో కొట్టుకుంటున్నాము. నేను నా కుటుంబ సభ్యులకి ఏమీ జరిగినా దానికి పూర్తి కారణము చిన్నారిదొడ్డి పంచాయతీ శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి పంచాయతీ గ్రామానికి చెందిన శివశంకరే దానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అతను మరో 10 మందితో ఇంటి దగ్గరికి వచ్చినట్టు నాకు సమాచారం ఉంది, కానీ వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు. ఇంకా నా ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు నేను ఇంట్లో ఒకనే ఉండాల్సి వస్తూ ఉంది. నాకు రాత్రికి ఏమైనా జరిగితే కూడా నాకు రక్షణ కూడా లేదు. హనుమాన్ జయంతి సందర్భంగా జగదేవపూర్ మండలంలోని తీగలు శ్రీ రామాలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తాజా మాజీ సర్పంచ్ కపర భానుప్రకాశ్రావు స్వామి ఆధ్వర్యంలో స్వాములు ఆంజనేయ స్వామికి చందనాభిషేకం, అర్చన, హనుమాన్ చాలీసా, పారాయణం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాలా విరమణ చేసేందుకు నెత్తిపై ఇరుముడు ఎత్తుకుని స్వామివారిని స్మరిస్తూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములు మునారి రాజు, గోవింద్ సంతోష్, మునారి వెంకటేష్, వజ్రోజు భానుచారి, ఓంకర అనిల్, బీడ కుమార్, ఆనంద్ అనిల్ స్వాములు పాల్గొన్నారు. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్ నమోస్తుతే. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. సొంత ఊరిలో సందడి చేసిన పుష్ప డైరెక్టర్ తన సొంత ఊరు అయిన మలికిపురం మండలంలోని మట్టపర్రు గ్రామానికి డైరెక్టర్ సుకుమార్ విచ్చేశారు. కుటుంబంలోని కార్యక్రమంలో పాల్గొనడానికి సుకుమార్ సొంత ఊరుకు వచ్చారు. సుకుమార్ రాకతో ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. సుకుమార్తో అభిమానులు, స్థానిక యువత సెల్ఫీలు దిగారు.
ఒకసారి బాబా తమ్ముడు ఒకసారి అమ్మా ఒక అయిపోయిందా ట్రేడ్ యూనియన్ లో పనిచేసే ఉద్యోగస్తులకి వారు పనిచేసే ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుందని కానీ ప్రజాసేవకు ఉండదని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. మైలవరం నియోజకవర్గ ఇబ్రహీంపట్నం కాలనీలోని తల ఎస్విసిచి కళ్యాణ మండపం నందు విటిపిఎస్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసి పదవి విరమణ చేసిన పర్వతనేని సాంబశివరావుకి ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సాంబశివరావు ఎన్నులేని కృషి చేశారని చెప్పారు. ఎట్లయితే కమ్యూనిస్ట్ సంఘాలు ఉన్నాయో దాన్ని మించిన రీతిలో మీరు ముఖ్యంగా విజయవాడ నగరంలో ఎవరు చూసినా నాకు కమ్యూనిస్ట్ పార్టీ చేసుకోవాలి, సిపిఎం అసలు చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి చోట ఎక్కడైతే కార్మికుడు ఉన్నాడో అక్కడ తెలియజేసి దానికి ఆల్రెడీ గత లక్ష రూపాయల అమలులో చంద్రబాబు నాయుడు గారు దయంగా అవకాశం ఎందుకే ఉంది. మాతో పాటు అప్పుడు కూడా అంతకుముందు సంప్రదాయ పార్టీ సంప్రదాయం వేశారు. చాలా విషయాలు గురించి వేసే ఇక్కడ ఎక్కువగా ఉండేది తెలుగుదేశం పార్టీ సభమే. అసలు ఆ ఎటువంటి సభని ఈ రోజు అధ్యక్షుడిగా తయారు చేయగలుగుతున్నాను. మీతో పాటు ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు రిటైర్మెంట్ మీద తీసుకోకుండా పార్టీ మళ్ళీ 40 సంవత్సరాలు అధికారంలో ఉండాలి. ప్రజలతో పాటు కార్మిక సమస్యలు కూడా మనం పరిష్కరించే రీతిలో ఉండాలి. కాబట్టి మీరందరూ ఎవరో వైపు రిటైర్మెంట్ వాళ్ళందరూ ముఖ్య సలహాదారులు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఐ హనీష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతుపేట వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న ఒక మహిళ ఒక పురుషుడిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఆంధ్ర మద్యం 255 వాటర్ బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు కేసు నమోదు చేశారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా శనివారం ఆఖరి దశ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లోని పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజధాని కోల్కతాకు సమీపంలోని జాదవ్పూర్ నియోజకవర్గంలో సిపిఎం ఐఎస్ఎఫ్ నేతలు కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఓ పోలింగ్ బూత్లోకి చొరబడిన జనం ఈవీఎంతో పాటు ఎన్నికల సామాగ్రిని ఎత్తుకెళ్లి దగ్గరలోని నీటి కుంటలో పడేశారు. భాన్గర్ నియోజకవర్గంలో అధికార తృణమూల కాంగ్రెస్ కార్యకర్తలు ఏఎస్ఎఫ్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఏఎస్ఎఫ్ అభ్యర్థికి చెందిన వాహనాన్ని టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. 44 నంబర్ బుదే ఈవీఎం వీవీప్యాట్ మేరా ఫెలే దియేచే కారణ తాదే స్వామీదేర్ ఛెలేదేర్ ఏజెంట్ బస్తే గেলে মারধর করেছে তার জন্য. టీ20 వరల్డ్ కప్ 2024 నిమిత్తం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ న్యూయార్క్ వెళ్లి అక్కడ ఉన్న టీమిండియా శిబిరంలో చేరారు. 5 రోజుల ఆలస్యంగా జట్టుతో కలిశారు. దీంతో ప్రాక్టీస్ కు దూరంగా ఉన్న విరాట్ భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న ఏకైక వార్మప్ మ్యాచ్ లో
ఆడటం అనుమానంగా మారింది. సుదీర్ఘ విమాన ప్రయాణం అనంతరం అతడు విశ్రాంతి తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 ఆరంభం కానుంది. ఆతిథ్య దేశం అమెరికా, కెనడా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కాగా ఈసారి పోటీ ఫార్మాట్ వరల్డ్ కప్కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 20 జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా మే 28 న్యూయార్క్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. జూన్ 5 ఐర్లాండ్తో భారత్ తొలి మ్యాచ్ను ఆడనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి మార్చ్ త్రైమాసికంలో అంచనాలను మించి GDP 7.8% నమోదైంది. తయారీ రంగంలో బలమైన వృద్ధి కనిపించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను దలాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమిస్తూ GDP 8.2% పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే జోరు కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. NSO విడుదల చేసిన డేటా ప్రకారం రంగాల వారీగా విశ్లేషిస్తే రియల్ గ్రాస్ వాల్యూ 2022-23 ఆర్థిక సంవత్సరంలోని 6.7% పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7.2% పెరిగింది. ఈ వృద్ధి భారత వ్యవస్థను $3.5 trillion వైపు నడిపించింది. రానున్న కొన్నేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ $5 trillion చేరుకోవడానికి ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన సీఎం జగన్ ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. కేసు మూసివేతకు 3 లక్షల రూపాయలు డిమాండ్, లంచం తీసుకుంటూ దొరికిన హుషాగుడ సిఐఎస్ఐ. నందిగామ సిఐ హనీష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు, అక్రమంగా తరలిస్తున్న 255 క్వార్టర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు, పలు ఆలయాల్లో పూజలు జరిపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా యువనేతలు. ఈవీఎంలను ఎత్తుకళ్లి నీటి కుండలో పడేసిన గ్రామస్తులు, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. హనుమాన్ మాలాదారులు భక్తులతో కిటకిటలాడుతున్న భద్రాద్రి రామయ్య సన్నిధి. టీమిండియా శిబిరంలో చేరిన కోహ్లీ, నేడు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఏకైక వార్మప్ మ్యాచ్. గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించిన భారత జీడిపి 8.2% నమోదు. ఇది ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.